నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులు, హలో నిరుద్యోగి చలో ఇందిరా పార్క్ అని చెప్పేసి పిలుపు మేరకు వేలాది మంది ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ నిరుద్యోగ సభకు మద్దతు తెలపడానికి బక్కా జడ్జన్ గారు వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడదామన్నా. నమస్తే. నమస్తే అన్న. ఎట్లా నడుస్తుంది నిరుద్యోగాలు? అసలు ఇది ఇంకా కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. నేను మొన్న సెక్రటరియట్ పై చర్చ పెడతామని అనుకుంటే మా మీదకి వచ్చి హౌస్ అరెస్ట్ చేసిందను దీనిపైన. ఈరోజు దాని పర్యవసనమే చలో ఇందిరా పార్క్ దాకా మొదలైంది. ఖచ్చితంగా ఉద్యమాన్ని అనేది ఎన్నో రోజులు ఆపలేరు. ఈ రోజు నిరుద్యోగులు ఖాళీలు దాదాపు 275,316 పోస్టులు ఉన్నాయని మేము చెప్పినాం. అవి ప్రభుత్వం అన్ని పోస్టులు నింపకుండా ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరించుకుంటా. ఈరోజు ప్రభుత్వం కాలయాపన చేస్తూ నిరుద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమం అనేది ఇంకా పెద్ద ఎత్తున లేస్తుంది. ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటున్నాం. అంతేకాదు డేట్ క్లాష్ కాకుండా ఈరోజు డిఎస్సి ఏది నార్మలైజేషన్ లేకుండానే డెట్ రిలీజ్ చేసేసారు. ఈరోజు దాని వల్ల డిఎస్సి మెగా డిఎస్సి పెడతామని చెప్పారు, మేనిఫెస్టోలు రాసిండ్రు. కేవలం 11,000 పోస్టులు మాత్రమే మన నోటిఫికేషన్ ఇచ్చారు. గురుకుల పోస్టులు 9,200 గురుకుల పోస్టులకు ఈరోజు వరకు డిసెండింగ్ ఆర్డర్లు పెట్టడం వల్ల ఈరోజు 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి మినిమం గ్రూప్ 1 లో 1:100 పిలవాలని చెప్పి చెప్తున్నాం. కాబట్టి మినిమం టైం సెన్స్ లేదు, షెడ్యూల్ సెన్స్ లేదు. దీని మీద అసలు ఎట్లా పెట్టాలని ఒక ఆలోచన ప్రభుత్వం లేకుండా పోవడం వల్ల ఈరోజు తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వం మీకు అన్ని చూస్తూ కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అనుకోవచ్చు. ప్రభుత్వం ఉద్యమాలలో కొంతమంది కోవర్ట్లను పెట్టుకున్నారు. ఆ కోవర్ట్ల ద్వారానే గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలనేది డేట్ వాళ్ళతోనే ప్రకటింపజేసిండ్రు. కానీ ఈరోజు ఏమైందంటే కోవర్ట్ల పన్నాగాలు పంతలేవు. ఈరోజు స్వచ్ఛందంగా వీళ్ళందరూ వచ్చిండ్రు. స్వచ్ఛందంగా వేలాది మంది ఈరోజు ఇంద్రపార్క్ తరలి వచ్చిండ్రు. అంటే ప్రభుత్వం 6 నెలల్లోపు ఇంత వ్యతిరేకత తెచ్చుకుందనంటే మొట్టమొదటి ప్రభుత్వం అనుకుంటా, ఇది మొట్టమొదటి ముఖ్యమంత్రి అనుకుంటా. స్వతంత్రం వచ్చాక 6 నెలల సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వస్తుంది, కానీ 6 నెలల ముందే ప్యాక్ చేసుకుంటారు. కాబట్టి సంవత్సరం లోపలే ప్యాక్ అయిపోతారు. ఇట్లే చేస్తా ఉంటే 1 ఇయర్ లోపే ప్యాక్ అయిపోతారు. అంత మించి ఏం లేదు. ఈరోజు నిరుద్యోగుల ప్రతి డిమాండ్ మీరు వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తారు. కోవట్లు అని చెప్పేసి అంటున్నారు. ఈ కోవట్లు అంటే ఎవరు? వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఏం ఉపయోగం? అసలు ఉన్నారు చెంచాగిరి గారు ఉంటారు కదా, చెంచాగిరి గారు ఉంటారు, అది ఎవరు అనేది నిరుద్యోగులు అందరికి తెలుసు ఈరోజు. కాబట్టి ఎవరైతే డేట్లు ఇచ్చిండ్రో గ్రూప్ 2 3 ఎగ్జామ్ డేట్లు ఇచ్చిండ్రో వాళ్ళే కోవట్లు. కాబట్టి డేట్లు ఇచ్చిన వాళ్ళు పోస్టులు పెంచమని అడగారు వాళ్ళు. కాబట్టి ఇదంతా డ్రామా నడుస్తూ ఉంది. అవి ఏవి నడవాయి? ఎవరి కోవట్లు కాపన్నాగాలు ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రం చేసినా నడవాయని చెప్పి ఈరోజు ఇంత వేలాదిగా ఈరోజు తరలి ఇందిరా పార్క్ వచ్చినారంటే అదే పెద్ద ఉదాహరణ. ఈ మధ్య కాలంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నా, పేపర్ లీకేజ్ అనేది అనేక జరుగుతున్నాయి. దీనివల్ల విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఈ రోజు నేను చెప్తున్నా కదా, రేపు కమిషన్లో కూర్చొని పేపర్ ఏది ఎగ్జామ్ డేట్ల గురించి మాట్లాడిన వాళ్ళు పేపర్ లీకులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మునుపటి లెక్కలేముండదు. ఇవాటి వరకు జనార్దన్ రెడ్డి మీద ఎటువంటి యాక్షన్ లేదు, పేపర్ లీక్ చేసిన యాక్షన్. ఇవాటి వరకు రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు అవుతుంది. ఇవాటి వరకు జనార్దన్ రెడ్డి మీద ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేదు? ఇవాటి వరకు నువ్వే వాళ్ళ మీద చట్టపరమైన చర్య ఎందుకు తీసుకోలేదు అని కూడా ఈ సందర్భంగా మేము అడిగినాం. ఈరోజు గ్రూప్ 1 1:100 పిలవాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ పెంచాలి, డిఎస్సికి ఇంకో 3 నెలల గడువు ఇవ్వాలి ఎగ్జామ్ కు, అది కూడా మెగా డిఎస్సి ఇవ్వాలి, ఎట్లా నార్మలైజేషన్ చేయాలి, టైపిస్ట్ పోస్ట్ నింపాలి, మీరు క్రమశిక్షణ పేరుతోని కానిస్టేబుల్ పోస్ట్ ఏవైతే 168 ఆపిన అవి కూడా వెంటనే భర్తీ చేయాలి, గ్రూప్ 4 లో 118 పోస్ట్ ఆపిన అవి కూడా వెంటనే భర్తీ చేయాలి. కాబట్టి ఈ డిమాండ్లతోని హార్టికల్చర్ లో పోతున్న ప్రతి ఖాళీలో ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలో ఉన్నాయని ప్రభుత్వం రివ్యూ మీటింగ్ చేయాలని చెప్పేసి మా ప్రధాన పరిస్థితి. గ్రూప్ 1 కావచ్చు గ్రూప్ 2 కావచ్చు, ఈ విద్యార్థులకు న్యాయం జరగాలి, మెగా డిఎస్సి రిలీజ్ చేయాలి, పోస్టులు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా పోస్టులు ఖాళీగా ఉన్న పోస్టులు రిలీజ్ చేయకుండా ప్రభుత్వం లోపల కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటుందో లేదంటే విద్యార్థులు కావచ్చు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుందని చెప్పేసి వీళ్ళు తెలపడం జరుగుతుంది. ఇది ఇక్కడ విశేషం. కెమెరామెన్ మహేష్తో నగేష్, ధర్నా చౌక్.